దేవుని స్తోత్రం. హల్లెలూయ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు యేసయ్య పేతురుని ఎన్నుకునేటప్పుడు చేపలు పడక నిరాశతో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి లోతుకు పానిచ్చి నీ వలవేయమన్నాడు యేసయ్య పేతురుని. లోతుకు పానియగానే వల వేసినటువంటి దేవుని మాట ప్రకారంగా అనేక చేపలను విస్తారమైన చేపలను పట్టాడు. ఆ అద్భుతాన్ని చూసి దేవుడు నిన్ను మనుషులు బట్టి వారికి నేను చేస్తాను అని దేవుడు సెలవిచ్చాను. తర్వాత యేసుప్రభువుని పట్టుకెళ్ళిపోయి ఆయన సమాధి చేపట్టిన తర్వాత మరి వీళ్ళు మా గురువు గారు వెళ్ళిపోయాడు, మా యేసు వెళ్ళిపోయాడు అని వీళ్ళు ఏం చేశారంటే పేతురు నేను చేపలు పట్టే వృత్తికి వెళ్ళిపోతున్నాను మళ్ళా మరి అనేవరకు ఆ సహోదరులు కూడా వెళ్ళిపోయారు. చేపలు పడుతున్నారు, పడుతుంటే ఒక చేప కూడా పడలేడానికి ముందు దేవుడు ఏమని చెప్పారు పేతురుకి, నువ్వు మనుషులు పట్టుకు వారిగా చేస్తారని అన్నప్పుడు వాళ్ళ సేవ ఏందే మరి దేవుడు బలంగా వాడుకుంటాడు ఆయన వాగ్దానం. మరి అంటప్పుడు ఓ పని చెప్తే ఓ పని చేస్తే అది సార్థం ఎట్లా వద్ది, అది ఎట్లా పలిస్తుంది, ఎట్లా వృద్ధి చెందుద్ది, ఎప్పుడు కాదు, నీకు ఏ పని ఇచ్చారు దేవుడు ఆ పని మాత్రమే చేయాలి అంతే. దేవుని యొక్క సృష్టి ఆయనది, మాట ఆయనది, ఆయన మాట ప్రకారం మనం చేసినట్లయితే దేవుని పని చేసినట్లయితే అది సాధ్యమవుతుంది. ఇట్లాగే ఇక్కడ యోహాను 21:3 వచ్చిన చూడండి, సీమోను పేతురు నేను చేపలు పట్టబోతునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. హల్లెలూయ. ప్రైజ్ ది లార్డ్. ఏం చేపలు పట్టల, ఎంత పడుద్ది, దేవుని మాట ఒకటి వాళ్ళు చేసేది ఒకటి. మరి అట్లాగే ప్రియులారా ఈ లోకంలో కూడా దేవుని మాట చెప్పిన ప్రకారం చేయకుండా ఇంకా వేరే వేరే పనుల్లో మరి చేస్తూ ఉన్నారు. మరి దేవుడు వాగ్దానం ఇచ్చిన వాళ్ళు దేవుని మాట చెప్పిన వాళ్ళు అనేక మంది ఈ లోకంలో ఉండవచ్చు, కానీ ఆ పని మానుకుని దేవుడు చెప్పిన పని మానుకొని ఇంకో పని చేస్తుంటే మరి ఇదే జరుగుద్ది. మరి దేవుడు దీవెన ఆశీర్వాదము ఉండదు కదండి. ఆయన ఏమంటే దాని ప్రకారంగా జీవించాలి, చేయాలి పని. మరి అప్పుడు యేసుప్రభువు ఆత్మరూపంలో వచ్చారు, తిరిగి లేచారు కదా, మూడో నాడు తిరిగి లేచారు కదా. ఆత్మరూపంలో వారి దగ్గరికి మళ్ళీ వచ్చి తిరుటకేమైనా ఉండదా అని అడిగారు వాళ్ళు. అంటే ఏమన్నారు వాళ్ళు, లేదని వారితో చెప్పారు. అప్పుడు ముందేమో లోతుకు పోనిచ్చే వాళ్ళమైన దేవుడు, దేవుడు చెప్పింది ఏదైనా ఒకసారి రెండోసారి చెప్పింది పది పచ్చారు చెప్పలేదా. రెండోసారి ఏం చెప్పారు, నీ కుడివైపున వరం వేయమన్నారు. హల్లెలూయ. ప్రైజ్ ది లార్డ్. కుడివైపున నీ వరం వేయమన్నాడు. 153 చేపలు పెద్ద చేపలు పండే. మరి పేతురు పక్కన యోహాను ఉన్నాడు. యోహాను గుర్తుపెట్టి యేసయ్యను యేసయ్య సుమ్మి ప్రభు సుమి అన్నాడు. అనేవరకు పాపం ఎంత ఆశతో పేతురు దూకేశాడు. అంతే దూకేసి అప్పుడు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు భోజనం అయిన తర్వాత ఏమని, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా నేను ప్రేమిస్తున్నానయ్యా, నేను ప్రేమిస్తాను ప్రభువా అని పేతురు అన్నాడు. లేదా నా గొర్రెలు కాయ, నువ్వు చేయాల్సిన చేపలు పట్టే వృత్తి కాదు, గొర్రెలు కాయ. అనేక మందిని అమాయక గొర్రెలు అంటే అమాయకమైన వాడు నా దగ్గరికి నడిపించు అన్నాడు. తర్వాత ఒకసారి అయిపోయింది, రెండవసారి పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? చూడండి పిల్లారా, దేవుడు ఆయన్ని ప్రేమించాలని మానవులందరినీ కోరుకుంటూ ఉన్నాడు. పేతురుని ఒక్కడే కాదు, అందరూ దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలని కోరుకున్నాడు. దేవుడు దేవుణ్ణి అందరూ ప్రేమించాలి. ఇంతకీ సృష్టికర్త ఆయన, ఆయన మూలంగా బ్రతుకుతున్నాం, ఆయన మూలంగా జీవిస్తున్నాం, ఆయన మూలంగా తింటూ ఉన్నాం, ఆయన మూలంగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం, ఆయన మూలంగా
మన ఉద్యోగాలు ఆయన మూలంగా ఏదైనా కష్టమైన పనులు కానీ ఏ పనులు కానీ చేసుకుంటూ ఉన్నాం. మరి దేవుణ్ణి ప్రేమించాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. రెండోసారి కూడా నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. అయిపోయింది, అడితే నా గొర్రెల మేపు అన్నాడు. ఇక మూడోసారి మరి అడుగుతాడు దేవుడు పేతుర్ని, నన్ను ప్రేమిస్తున్నావా? ఇది చదువుతాం ఒకసారి. యోహాను 20:17 వచ్చిన మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని అతను అడిగిన, నన్ను ప్రేమించుతున్నావా అని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదవు అని ఆయనతో చెప్పాడు. వ్యసనపడ్డాడు మూడోసారి అడగగానే, ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడోసారి వ్యసన పడిపోయి, అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను అయ్యా అని చెప్పాడు. వినారా, ఇట్లాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసుని ప్రేమించాలి. సమస్త జీవితం ఇచ్చింది ఆయనే, భూమిని స్థాపించింది ఆయనే. భూమి మీద ఇల్లు కట్టుకుంటున్నామంటే, వ్యాపారాలు చేసుకుంటున్నామంటే, మరి పొలాలు దున్నుకుంటున్నామంటే, పంటలు పండించుకున్నామంటే, ఉద్యోగం చేసుకున్నామంటే, ఆయన నిర్మించిన భూమి మీదే చేసుకుంటున్నాం పిల్లలు. కాబట్టి ఆయన ప్రేమించే తీరాలి ఖచ్చితంగా. ఆయన చెప్పిన మాట వినాలి, ఆయన చెప్పిందే చేయాలి, అంతే. రెండో చేయకూడదు. మరి పోషించేది ఆయనే, ఆహారం పెట్టేది ఆయనే, అన్నీ ఇచ్చేది ఆయనే, ఆయన ప్రేమించాలి. మరి తర్వాత దేవుడు ఒక ఉదాహరణ చెప్పాడు అర్థం అవడం కోసం. అందరూ కూడా ఈ ఉదాహరణ విని మరి దేవుణ్ణి ప్రేమించకపోతే ఏం జరుగుతుందో మనం ఒకసారి చూద్దాం. యోహాను 20:19 వచ్చిన యేసు, నా గొర్రెల మేపుమని నీవు మేపుము, నీవు యవనస్తుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాడు. చూశారండి, దీనిలో ఎంత నిగూఢమైన భావం అర్థమైందో, అర్థవంతమైన భావం ఉందో. మరి ఈ లోకంలో ప్రియారా, యవనంగా ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, యుక్తి ఉన్నప్పుడు మనం ఎక్కడ వేరే వెళ్ళగలం, ఏ దేశమైనా వెళ్ళగలం, ఏ ప్రాంతమైనా వెళ్ళగలం. కానీ ముసలివాడు అయిపోతాం. ముసలివాడు అయిపోయిన తర్వాత మనం వెళ్ళాలి అనుకున్న చోట మనం వెళ్ళలేము, చెయ్యాలి అనుకున్న పని మనం చేయలేము, చూడాలి అనుకున్నది మనం చూడలేము. అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనమేం చేయలేము. ఒక యవనుడు కావాలి మనకి భూలోకంలోనే కూడా. మరి ఆ యవనుడు వచ్చి మన చేయి పట్టుకుని తీసుకువెళ్ళి మనం కోరుకున్న ప్రదేశానికి తీసుకెళ్ళాలి. మరి ఎవరితో మనం ఎట్లా ఉండాలి? మనం కోరుకున్న ప్రదేశానికి ఎవరిని తీసుకెళ్ళాలంటే మనం ఎవరితో ఎట్లా ఉండాలి? సమాధానంగా ఉండాలి. ఎవరిని చెప్పింది చేయాలి మనం. ఎవరితో సఖ్యతగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ ఎవరుడు మనము చెప్పిన చోటుకు, కోరుకున్న చోటుకు, కోరుకున్న ప్రాంతానికి తీసుకొని వెళతాడు. ఎవరితో సరిగా లేవనుకోండి, మనం కోరుకున్న ప్లేస్ కాకుండా, కోరుకున్న ప్రదేశం కాకుండా ఇంకా వేరే చోటకి, మనకి ఇష్టం కాని చోటకి తీసుకెళ్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ప్రతి మానవుడు కూడా చనిపోవలసిందే. ఎవడు కూడా శరీరంతో ఎల్లప్పుడూ జీవించలేడు. చనిపోయినప్పుడు ఆ ఆత్మ మనం భూలోకం ఉండగానే మనం పరలోక రాజ్యం చేరాలని కోరికతో మనం దేవుణ్ణి స్థుతిస్తాం, మహిమపరుస్తాం, ఘనపరుస్తాం. కానీ దేవుడికి అనుకూలంగా
నడవలేము, నడవాలి ఖచ్చితంగా. మరి మనం వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటుంది మనకి? యేసుప్రభు మన కోసం నిర్మించినటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళాలని మనం కోరుకుంటుంది. కానీ దేవుని ప్రకారంగా, దేవుని మాట ప్రకారం మనం చేయకపోతే, నడవకపోతే, మనకిష్టం కాని చోటికి తీసుకెళ్ళడానికి ఒక సాతాను కూడా వస్తాడు. వచ్చి మనకిష్టం కాని చోటికి తీసుకెళ్ళిపోతాడు. పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్ళలేడు, ఎందుకంటే మన భూలోకంలో ఉండగా చెప్పిన మాట వినాలి కదా. కాబట్టి ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుడి భూలోకంలో ఉండగా చెప్పింది చేస్తామో, మన ఆత్మల్ని దేవుడు పరలోక రాజ్యానికి వచ్చి తీసుకెళ్తాడు. ప్రియరా, హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. ఆ మాట పేతురు ఎప్పుడు గుర్తు చేసుకునేవాడంట, అందరినీ కూడా గద్దించేవాడంట. ఈ విధంగా గుర్తు చేసి రెండో పేతురు 1:13-14 వచ్చినారు. 2 పేతురు 1:13-14 మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను. హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, దేవుడు చెప్పిన సంగతిని ఎప్పుడు గుర్తు చేసుకునేవాడు మన ఆత్మ. దేవునికి అనుకూలంగా నడవాలి, దేవునికి ఇష్టానుసారం జరగాలి, దేవునికి విరుద్ధంగా దేవుని చెప్పని మాటలు మనం చేయకూడదు, చెప్పిన మాటనే చేయాలి. మన ఆత్మ దేవుడు తీసుకెళ్తాడు. ఎప్పుడు ఈ సంగతి గుర్తుంచుకొని అందరికీ కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, అందరినీ కూడా రేపుతూ ఉన్నాడు ఈ మాట చెప్పి. హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మరి మనందరం కూడా ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా భూలోకంలో ఉండగానే అందరికంటే యవనస్తుడు చనిపోయిన తర్వాత ఎవరండి? అన్ని ఆత్మలు కూడా ముసలి ఆత్మలే. మానవుల ఆత్మలు అన్నీ కూడా చనిపోయిన తర్వాత ముసలయ్యే, అవి ఎక్కడ కదలేవు, ఎక్కడికి వెళ్ళలేవు. ఎలాగే మనం వెళ్తారన్నా పర్లోక రాజ్యానికి వెళ్ళలేవు. అవి యవ్వనమైన ఆత్మ ఒక్క యేసు ప్రభువు మాత్రమే. ఆయన యవ్వనుడు, ఆ యవ్వనుడు వచ్చి మన చేపట్టుని తీసుకెళ్ళాలి ఆయన రాజ్యానికి. ఆ యవ్వనుడితో సమాధానంగా ఉండాలి, యవ్వనుడితో సఖ్యతగా ఉండాలి, యవ్వనుడితో కలిసి మనం జీవించాలి, ఎవరు చెప్పినట్టుగా మనం చేయాలి. అప్పుడు మన ముసలి ఆత్మల్ని ఎవరినైనా యేసు ప్రభువు ఆత్మల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్తాడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా పిల్లల ఈ మాట గుర్తుంచుకొని మా ఎవరినైనటువంటి యేసయ్యను ఆయన చెప్పిన మాట వింటూ జీవిస్తారని ఈ యొక్క ప్రార్థన అయితే యేసు ప్రభు దీవెనను ప్రతినాడుకొని అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. చివరిలో ఒక్క చరణం పాడుకుని పాట ముగించుకుందాం. అరళయ్య ప్రేస్తున్నాడు. ప్రేమను చూపిన దేవా, ప్రేమను నేర్పిన దేవా, ప్రేమను చూపిన దేవా, ప్రేమను నేర్పిన దేవా, ప్రేమను మాకు నేర్పి ప్రైస్ తిరాడు.